డాక్టర్ గారు HbA1c టెస్ట్ లో 6.9 గా ఉంది, ఇప్పుడు నాకు డయాబెటిస్ వచ్చినట్టేనా, ఇప్పుడు నేను ఎలాంటి డైట్ తీసుకోవాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. డయాబెటిస్ అంటే మధుమేహం డయాగ్నోస్ చేయడానికి ప్రధానంగా మూడు టెస్టులు ఉంటాయి. ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ HbA1c 75 గ్రామ్ ఓరల్ గ్లూకోజ్ లోడ్ అనే టెస్ట్. ఈ ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ అంటే పడగడుపున చేసే బ్లడ్ టెస్ట్లో షుగరు 126 అయినా దానికన్నా ఎక్కువ ఉంటే మనం డయాబెటీస్ అని నిర్ధారించవచ్చు. అదేవిధంగా 75 గ్రాములు గ్లూకోజ్ లోడ్ ఇచ్చి 2 గంటల తర్వాత షుగర్ టెస్ట్ చేస్తే ఆ షుగర్ టెస్ట్లో గ్లూకోజ్ లెవెల్స్ 200 కన్నా ఎక్కువగా ఉంటే మనం షుగర్ నిర్ధారించవచ్చు. అదేవిధంగా HbA1c 6.5 6.5 కన్నా ఎక్కువ ఉంటే మనం షుగర్ నిర్ధారించవచ్చు. డయాబెటీస్ డయాగ్నోస్ చేయాలంటే ఈ మూడు టెస్ట్లో రెండు టెస్టులు అవసరం ఉంటుంది. మీ ఫాదర్కి HbA1c 6.9 ఉంది కాబట్టి డయాబెటీస్ అని చెప్పవచ్చు, కానీ ఇది కన్ఫర్మ్ చేయడానికి ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ కానీ 75 గ్రామ్ ఓరల్ గ్లూకోజ్లో టెస్ట్ కానీ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి డయాబెటీస్ నిర్ధారించిన తర్వాత మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. మీకు HbA1c 6.9 ఉంది కాబట్టి ఇది ఒక ఎర్లీ స్టేజ్లో డయాబెటీస్ అని చెప్పుకోవచ్చు. దీనికి మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్తో షుగర్ కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది. అంతేకాకుండా షుగర్ నిర్ధారణ అయిన తర్వాత ప్రతి పేషెంట్ డైట్ మరియు వ్యాయామం పాటించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా నెయ్యి, నూనె పదార్థాలు, జంక్ ఫుడ్, రెడ్ మీట్ లాంటి ఆహారం తగ్గించి ప్రధానంగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినటం ద్వారా మన షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకోగల అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రతిరోజు క్రమంగా 30 నిమిషాల పాటు వ్యాయామం చేయగలిగితే బరువు తగ్గి దానివల్ల కూడా షుగర్ కంట్రోల్ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.